అమ్మవారి ఆలయాన్ని విజయనగరం జిల్లా మూడులాంతర్ల కూడలి వద్ద నిర్మించారు. ఈ అమ్మవారి ఉత్సవాలు 1758లో ప్రారంభమై 250 సంవత్సరాలుగా నిరాటంకంగా కొనసాగుతున్నాయి. 1757 తాతనామ సంవత్సరం విజయదశమి వెళ్లిన మంగళవారం నాడు విజయనగరం వద్ద చెరువులో నుంచి అమ్మవారి విగ్రహాన్ని ప్రతివాడ అప్పల స్వామి అనే వ్యక్తి పైకి తీశారు. ఆయనే అమ్మవారికి తొలి పూజారి అయ్యారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ కుటుంబానికి చెందిన వారే వంశపారంపర్యంగా పూజారులుగా ఉంటున్నారు. ప్రస్తుత నాయుడు 6వ తరం వారు. సినిమాసోత్సవంలో సినిమాను అధిరోహించి భక్తుల్ని ఆశీర్వదిస్తారు. ఇంతటి గొప్ప చరిత్ర గల విజయనగరం పైడితల్లమ్మ అమ్మవారి చరిత్రపై వార్తా టీవీ ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం. చారిత్రాత్మకంగా ఈమె పేద విజయరామరాజు చెల్లెళ్ళు. పసిప్రాయం నుండి ఆధ్యాత్మిక భావాలతో దేవి ఉపాసన చేసేది. అన్న పొరుగు రాజ్యమైన బొబ్బిలిపై యుద్ధ సన్నాహాలు చేయడం ఆమెను కలతపెట్టింది. బుస్సి కుట్రకు లొంగిపోయిన విజయరామరాజు చెల్లిళ్ళు యుద్ధ నివారణ ప్రయత్నాల్ని లెక్క చేయలేదు. 1757లో బొబ్బిలిపై యుద్ధం ప్రకటించాడు. వెలమ వీరుల తమ పౌరుష ప్రతాప అనంగా పెట్టి విజయమే వీర స్వర్గము అన్నట్టు పోరాడారు. కానీ విజయరామరాజునే వరించింది. ఆ రోజు రాత్రి దేవి కలలో కనిపించి అన్న ప్రాణాలకు వచ్చే ప్రమాదాన్ని ముందే హెచ్చరించింది. ఉపవాస దీక్షలో ఉన్న ఆమె పతివాడ అప్పలనాయుడు మరికొందరు అనుచరులను వెంటబెట్టుకుని బొబ్బిలి బయలుదేరారు. కొద్ది దూరం వెళ్ళగానే ఆమె అపస్మారక స్థితిలో జారుకున్నది. తన ప్రతిమ పెద్ద చెరువు పశ్చిమ భాగంలో లభిస్తుందని, దాన్ని ప్రతిష్ఠించి నిత్యం పూజలు ఉత్సవాలు చేయమని చెప్పి ఆమె దేవిలో ఐక్యమైంది. అమ్మవారి జాతర సందర్భంగా సిరిమానోత్సవం చాలా ప్రాముఖ్యమైనది. సిరిమాను అనేది భక్తి పూర్వకంగా జరుపుకునే ఒక ఉత్సవం. ఒక పొడుగటి గడ చివర ఒక పీఠాన్ని తగిలించి ఆ కుర్చీలో పూజారి కూర్చొని ప్రదక్షిణ చేయడం ఈ ఉత్సవంలోని ప్రధాన భాగం. అమ్మవారి జాతరలో సిరిమాను సంబర కీలకమైన ఘట్టం. సిరిమానోత్సవం ఆద్యంతం వీణుల విందుగా సాగుతుంది. ఈ సిరిమాను ఉత్సవానికి అసంఖ్యకమైన భక్తులు వస్తుంటారు. ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చే భక్తులు సంఖ్య వేలలో పెరుగుతుంది. పేరుకి గ్రామదేవత అయిన ఆ తల్లి కీర్తి మండలాలు పట్టణాలు జిల్లాలు దాటి విశ్వవ్యాప్తమైంది. విజయనగరం పైడితల్లి మహిమ గురించి ఎక్కడెక్కడ వాళ్ళు తెలుసుకొని సిరిమాను సంబరం రోజున వ్యవప్రయాసాలు కోర్చి మరీ వస్తుంటారు. అశేషమైన భక్తులను విశేషంగా ఆకట్టుకునే సిరిమాను ఉత్సవంలో మొదటి నుంచి చివరి వరకు అన్ని రసవతరమైన సన్నివేశాలే. సిరిమాను రథం ఊరేగింపులో 8 ప్రధానమైన అంశాలు ఉంటాయి. అన్నిటిలో కీలకమైంది విశేషమైంది సిరిమాను సంబరం. సిరిమాను ఉపరితలంపై బిగించి ఇరుసు దానిపై ప్రధాన పూజారి ఆసనం, ఆయన చేతిలో విసనకర్ర ప్రత్యేక ఆకర్షణలు. సిరిమాను తిరుగుతున్నంతసేపు భక్తులు అరటిపళ్ళు విసర్డం ఆనవాయితీగా వస్తుంది. 33 మూరలు ఉండే సిరిమాను కోసం అంతటి మాను లభించడమే విశేషం. తల్లి మహిమను అదే పెద్ద తార్ఖానం చూడముచ్చటగా అత్యంత శోభయమనంగా సువర్ణ వర్ణంతో కలకలలాడే సిరిమాను ప్రధాన ఆకర్షణ అయితే సిరిమాను ముందు సాగే బెస్తవారి వల, పాలధర, తెల్ల ఏనుగు, అంజలి రథం చేసేందుకు జనం ఎగబడుతుంటారు. పైడితల్లి అమ్మ చరిత్రలో జలార్లకు విశేషమైన స్థానం ఉంది. లోకపావని, కలియుగంలో ప్రత్యక్ష దైవంగా అలరారుతున్న పైడితల్లి దర్శన భాగ్యాన్ని మనకు కలిగించడంలో జలార్లకు కీలక పాత్ర పోషించారు. 2.5 శతాబ్దాలకు మునుపు అమ్మ తల్లి పెద్ద చెరువు గర్భంలో నిక్షిప్తమై ఉన్నప్పుడు ఆ తల్లి మూల విరాటున్న బయటకు తీయడంలో స్థానిక యూత వీధికి చెందిన జలార్ల కృషి అమోఘం.
అమ్మను మొదటిసారి చూసే భాగ్యం బెస్తవారికే దక్కింది. అమ్మవారి సేవపూర్వ జన్మ సుకృతంగా భావించిన జలారులు ప్రధాన పూజారి అప్పలనాయుడును ఒక కోరిక అడిగారని చరిత్ర చెబుతుంది. ప్రతి ఏటా జరిగే సిరిమాను సంబరంలో అమ్మవారి సిరిమాను శ్రీన ముందు తమకు చోటు కల్పించాలని జాలరులు కోరికను అప్పలనాయుడు మన్నించారు. ఈ కారణంగానే ఆనాటి నుంచి సిరిమాను సంబరంలో బెస్తవారి వలతో జాలరులు ఉండటం ఆనవాయితీగా వస్తుంది.